హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చూద్దాము. ఆల్రెడీ ప్రీవియస్ ఒక 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి అప్లోడ్ చేయడం అనేవి టాప్ 500 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్లో ఫస్ట్ 100 అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే, ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే ప్రీవియస్ వీడియో దగ్గర మీకు పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి రాబోతున్న ఎస్ఎస్సీ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, స్టెనోగ్రఫర్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, సో ఇలా అన్ని ఎగ్జామ్స్లో కూడా ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్స్లో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఇస్తున్నారు. ప్రీవియస్గా ఇచ్చేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నింటిలోనూ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇస్తున్నారు. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రీవియస్ ఇంకొక 4-5 వీడియోస్ అనేవి చేయడం జరిగింది. అవన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అని. సో మీరు ఆ ప్లేలిస్ట్లో క్లిక్ చేస్తే కనుక మీకు ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, అక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా? సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేవి ఆల్రెడీ ప్రీవియస్గా ఎగ్జామ్స్లో బాగా రిపిటేటివ్గా అండ్ ఇంపార్టెంట్ ఇవి చెప్తున్నాను. సో వీటితో పాటు వేరేవి కూడా ఉంటాయి, ఇవి ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఓకేనా? ఇవి ఒక్కటే చదివితే సరిపోదు, ఇంకా మీకు తెలిసినవి చదువుతూ ఉండాలి. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నమాట. ఇవి వీటిలో వచ్చే ఛాన్సెస్ కూడా 1-2 వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా? అలాగే ఈ ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే, ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారు అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా లైవ్ క్లాసెస్కి అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, ఆ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఎవరైనా ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. రివిజన్ బాగా చేయండి. మీరు చదివింది ఇప్పటిదాకా ఎంత చదివారో అన్నది అనవసరం, అది మళ్ళీ ఒకసారి రివిజన్ చేశారు అంటే అదే ఇంపార్టెంట్. సో చదివినవి మళ్ళీ చదవండి. ఓకేనా? సో అండ్ మాక్ టెస్ట్లు మాత్రం కంపల్సరీ రాయండి. మాక్ టెస్ట్ రాస్తేనే మీకు ఫైనల్ ఎగ్జామ్లో మీ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. సో గవర్నమెంట్ కానీ పబ్లిక్ రికార్డ్స్ కానీ పెట్టే దాచి ఉంచే ప్లేస్ నేమ్ అంటారు ఆర్చివ్. ARCHIVE, ఆర్చివ్. ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. నెక్స్ట్, ఏ ప్లేస్ వేర్ జూస్ వర్షిప్ అకార్డింగ్ టు దేర్ రిలీజియన్. సో రిలీజియస్ పరంగా జూస్ వర్షిప్ చేసే ప్లేస్ని ఏమంటారు? సినగోగ్. SYNAGOGUE, సినగోగ్. నెక్స్ట్, ఏ ప్లేస్ వేర్ మనీ ఈజ్ కాయిన్డ్. సో కాయిన్స్ తయారు చేసే ప్లేస్ని ఏమంటారు? మింట్. ఏ ప్లేస్ వేర్ కాయిన్ మనీ ఈజ్ కాయిన్డ్. సో కాయిన్స్ని తయారు చేసే ప్లేస్ని మింట్ అంటారు, MINT. నెక్స్ట్, ఏ ప్లేస్ వేర్ మాక్స్ లివ్ యాజ్ ఎ సెక్లూడెడ్ కమ్యూనిటీ. సో మాంగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యి, ఒక గ్రూప్లా ఫామ్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తే కనుక ఆ ప్లేస్ని ఏమంటారు? మానిస్ట్రీ. MONASTERY, మానిస్ట్రీ. ఏ ప్లేస్ వేర్ మాంగ్స్ లివ్ యాజ్ ఎ సెక్లూడెడ్ కమ్యూనిటీ. వాళ్ళొక కమ్యూనిటీగా స్వాములు ఋషులు వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కలిసి ఒక ప్లేస్లో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ధ్యానం వాళ్ళు చేసుకుంటూ ఉండే ప్లేస్ని ఏమంటారు? మానిస్ట్రీ. MONASTERY, మానిస్ట్రీ. నెక్స్ట్, ఏ పోల్ ఆర్ బీమ్ యూజ్డ్ యాజ్ ఎ టెంపరీ సపోర్ట్. సో ఏదైనా చెట్టు కానీ ఏదైనా ఒరిగిపోతుంది అనుకో, మనం ఏం చేస్తాం? ఒక పోల్ కానీ ఒక కర్ర కానీ దానికి సపోర్ట్గా పెడతాం. సో ఆ సపోర్ట్గా పెట్టే పోల్ని ఏమంటారు? ప్రాప్. PROP, ప్రాప్. ఏ పోల్ ఆర్ బీమ్ యూజ్డ్ యాజ్ ఎ టెంపరీ సపోర్ట్. సో అది వంగిపోకుండా దానికి చిన్న సపోర్ట్గా టెంపరీగా పెడితే కనుక, లేదంటే అప్పుడే పెరుగుతున్న మొక్క ఉంది, సో అదేంటి పక్కకు ఒరిగిపోయి రూట్ నుంచి బయటికి రాకుండా ఏం చేస్తారు? టెంపరీగా ఒక సపోర్ట్ ఇస్తారు. అది పెద్ద చెట్టు అయ్యాక ఆ కర్ర అనేది ఆటంతకు అదే పోతుంది. సో దాన్ని ఏమంటారు? టెంపరీ సపోర్ట్ కింద పెట్టేదాన్ని ఏమంటారు? ప్రాప్. PROP, ప్రాప్ అంటారు. నెక్స్ట్, ఏ పొలిటికల్ లీడర్ అపీలింగ్ టు పాపులర్ డిజైర్స్ అండ్ ప్రెజుడిస్. సో ఏ పొలిటికల్ లీడర్ అపీలింగ్ టు పాపులర్ డిజైర్స్ అండ్ ప్రెజుడిస్, వాళ్ళని ఏమంటారు? డెమగోగ్. అంటే ఒక పొలిటికల్ లీడర్ ఒక పాపులర్ డిజైర్ అంటే అందరూ కోరుకున్న ఒక కోరికని అపీల్ చేస్తే కనుక అతన్ని డెమగోగ్ అంటారు.
నెక్స్ట్ ఏ ప్లేస్ విత్ లిటిల్ వర్క్ బట్ హై శాలరీ. సో ఒక ఆ పోస్ట్ అనేది తక్కువ వర్క్ ఉంటుంది కానీ శాలరీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పోస్ట్ని ఏమంటారు? సెనిక్యూర్. ఎస్ఐఎన్ఈ సియుఆర్ఈ సెనిక్యూర్. నెక్స్ట్ ఏ ప్రొఫెషనల్ సోల్జర్ హైర్డ్ టు సర్వ్ ఇన్ ఏ ఫారెన్ ఆర్మీ. సో ప్రొఫెషనల్ సోల్జర్ని ఫారెన్ ఆర్మీలో పనిచేయడానికి కనుక తీసుకుంటే కనుక అతన్ని ఆ ప్రొఫెషనల్ సోల్జర్ని ఏమంటారు? మెర్సినరీ. MERCENARY మెర్సినరీ. ఏ ప్రొఫెషన్ పబ్లిక్ స్పీకర్. సో కొంతమంది సభల్లో ఫ్లూయెంట్గా మాట్లాడేస్తారు, వాళ్ళకి ఏం బెరుకేం ఉండదు. సో అలాంటి వాళ్ళని ఏమంటారు? ఆరేటర్. ORATOR. ఏ ప్రొఫెషన్ పబ్లిక్ స్పీకర్. కొంతమంది స్టేజ్ ఎక్కితే అస్సలు మాట్లాడలేరు కానీ కొంతమంది స్టేజ్ ఎక్కితే ఎంతమంది ఉన్నా పట్టించుకోకుండా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా చెప్తారు. సో వాళ్ళని ఆరేటర్ అంటారు. ORATOR ఆరేటర్. ఏ రిలీజియస్ డిస్కోర్స్. సో ఏ రిలీజియస్ డిస్కోర్స్ అంటే ఏంటి? సెర్మన్. SERMON సెర్మన్. నెక్స్ట్ ఏ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్. సో ఏ రెమెడీ, అన్ని డిసీజెస్కి ఒకటే రెమెడీ ఉందనుకోండి, సో దాన్ని పెనాషియా అంటారు. PANACA ప్యాన్ అంటే ఆల్ అని. సో ఈ రూట్ వర్డ్ మీద కూడా చాలా వర్డ్స్ అనేవి ఉన్నాయి. సో ఏ రెమెడీ ఫర్ ఆల్ డిసీజెస్ ఏంటి? పెనాషియా. నెక్స్ట్ ఏ రౌండ్ ఆర్ సిలిండ్రికల్ కంటైనర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్ సచ్ యాజ్ ఫుడ్, కెమికల్స్ ఆర్ రోల్స్ ఆఫ్ ఫిలిం. సో మనకి ఇదివరకు సినిమా రోల్స్ ఫొటోస్ తీసిన రీళ్ళన్నీ ఒక చిన్న బాక్స్లో పెట్టి ఉండే కదా, సో అలాంటి బాక్స్ కానీ లేదంటే కెమికల్స్ యూజ్ చేసే కెమికల్స్ స్టోర్ చేసే బాక్స్ కానీ ఫుడ్ స్టోర్ చేసుకునే బాక్స్ కానీ సిలిండ్రికల్గా ఉండే అంటే సిలిండర్ లాగా ఉంటే కనుక రౌండ్గా ఉంటే దాన్ని క్యానిస్టర్ అంటారు. క్యాన్ అంటే మనకు తెలుసు రౌండ్గా సిలిండ్రికల్గా ఉండే వాటిని క్యాన్ అంటారు కదా, సో స్టోర్ చేస్తున్నాం కాబట్టి క్యానిస్టర్. నెక్స్ట్ ఏ స్కూల్ ఫర్ ఇన్ఫాంట్స్ అండ్ యంగ్ చిల్డ్రన్. సో చిన్న చిన్న పిల్లలకి ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఒక చిన్న స్కూల్లో జాయిన్ చేస్తారు జస్ట్ వాళ్ళకి స్కూల్ అలవాటు అవడం కోసం. సో అలాంటి స్కూల్ని ఏమంటారు? కిండర్ గార్డెన్. సో చిన్నపిల్లలకి అలవాటు అవడానికి ముందు వాళ్ళు కనీసం పేరెంట్స్ని వదిలేసి ఉండడానికి ట్రై చేయడానికి ఆ స్కూల్లో జాయిన్ చేస్తారు. సో దాన్ని కిండర్ గార్డెన్ అంటారు. నెక్స్ట్ ఎస్సీ అబౌండింగ్ ఇన్ ఐలాండ్స్ సో ఆర్కిపెలాగో అంటారు. నెక్స్ట్ ఎ సెట్ ఆఫ్ త్రీ రిలేటెడ్ వర్క్స్ బై సేమ్ ఆధర్. సో దాన్ని ఏమంటారు? ట్రయాలజీ. సో ట్రై అంటే త్రీ కాబట్టి ముగ్గురు ఒక సేమ్ ఆధర్ రాసిన మూడు రిలేటెడ్ వర్క్స్ని ట్రయాలజీ అంటారు. నెక్స్ట్ ఏ షార్ట్ జర్నీ మేడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ టుగెదర్. సో చిన్న జర్నీ జస్ట్ మన ఊళ్ళో ఉన్న ఏదన్నా పార్క్ కానీ లేదంటే ఏదన్నా అమ్యూజ్మెంట్ పార్క్ కానీ వెళ్తే కనుక ఏ షార్ట్ జర్నీ మేడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ టుగెదర్ దాన్ని ఎక్స్కర్షన్ అంటారు. ఏ షార్ట్ పోయమ్ ఆర్ స్పీచ్ అడ్రస్డ్ టు ద స్పెక్టేటర్స్ ఆఫ్టర్ ద కంక్లూషన్ ఆఫ్ డ్రామా. సో డ్రామాలు కానీ సినిమా అయిపోయాక కానీ లాస్ట్లో మనకి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు, ఒక పోయం కానీ లేదంటే చిన్న మాటలు సందేశం ఇస్తూ ఉంటారు కదా, సో దాన్ని ఎపిలోగ్ అంటారు. ముందు చెప్తే కనుక ప్రోలోగ్ అంటారు. ఓకేనా? సో డ్రామా అయిపోయాక కానీ సినిమా అయిపోయాక కానీ వచ్చే షార్ట్ పోయంని కానీ స్పీచ్ని కానీ ఎపిలోగ్ అంటారు. ముందు చెప్తే కనుక ప్రోలోగ్ అంటారు. ఏ షార్ట్ స్టోరీ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీ లైఫ్లో జరిగిన చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ని ఒక స్టోరీ లాగా చెప్తున్నారు అనుకోండి, సో దాన్ని యానెక్డోట్ అంటారు. అంటే మీ లైఫ్లో జరిగిన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. ఏ షార్ట్ ట్రిప్ ఆర్ ఎక్స్కర్షన్ దాన్ని ఏమంటారు? జాంట్ అంటారు. నెక్స్ట్ ఏ స్లైలే లుక్ టు లుక్ దట్ ఈస్ లస్ట్ఫుల్ లీర్. నెక్స్ట్ ఏ స్మాల్ ఎన్క్లోజర్ ఫర్ క్యాటిల్ షీప్ పౌల్ట్రీ ఎక్సెట్రా. సో క్యాటిల్ని కానీ షీప్ని కానీ కోళ్ళని కానీ ఉండే ప్లేస్ స్మాల్ ఎన్క్లోజర్ని చిన్న చిన్న గూళ్ళలా ఉంటాయి కదా, సో దాన్ని పెన్ అంటారు. PEN పెన్ అంటారు. ఏ స్మాల్ హౌస్ విత్ ఆల్ రూమ్స్ ఆన్ వన్ ఫ్లోర్ ఒకే ఫ్లోర్లో రూమ్స్ అన్నీ ఉన్నాయనుకోండి దాన్ని బంగ్లా అంటారు. నెక్స్ట్ ఏ స్మాల్ రూమ్ ఇన్ ఏ బిగ్ హౌస్ హోటల్ ఎక్సెట్రా వేర్ గ్లాసెస్ డిషెస్ స్పూన్స్ ఫుడ్ ఎక్సెట్రా ఆర్ కెప్ట్. సో ఒక పెద్ద హౌస్లో
లేదంటే ఒక పెద్ద హోటల్లో ఈ అన్ని డిషెస్ అన్నీ స్పూన్స్ అన్నీ ఫుడ్కి సంబంధించినవి అన్నీ ఒక దగ్గర పెడతారు కదా, సో దాన్ని ప్యాంట్రీ అంటారు. సో మనం ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తుంటే మనకి ప్యాంట్రీ కార్ అని ఒక బోగి కంప్లీట్గా ప్యాంట్రీ అని రాసి ఉంటుంది. అంటే ఏంటి, అక్కడ గ్లాసెస్, డిషెస్, స్పూన్, ఫుడ్కి సంబంధించినవి అన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. సో అందుకని దాన్ని ప్యాంట్రీ అంటారు. ఓకేనా? ఏ స్మాల్ షాప్ దట్ సెల్స్ ఫ్యాషనబుల్ క్లాత్స్, కాస్మెటిక్స్ ఎక్సెట్రా. సో చిన్న షాప్ కానీ అక్కడ ఫ్యాషనబుల్ క్లాత్స్, కాస్మెటిక్స్ అమ్ముతున్నారు అనుకోండి, దాన్ని బొటిక్ అంటారు. అదే పెద్ద షాప్ అయితే మాల్స్ అలా అంటారు కదా, కానీ చిన్నగా సొంతగా ఒక ఒళ్ళే పెట్టుకుంటారు కదా, దాన్ని బొటిక్ అంటారు. BOUTIQUE బొటిక్. నెక్స్ట్, ఏ సాంగ్ ఎంబాయిడింగ్ రిలీజియస్ అండ్ సాక్రెడ్ ఎమోషన్స్. ఏ సాంగ్లో అయితే రిలీజియస్ అండ్ పవిత్రమైన ఎమోషన్స్ కలిపి ఒక సాంగ్ కనుక ఉందనుకోండి, దాన్ని హేయం అంటారు. HYMN హేయం అంటారు. నెక్స్ట్, ఏ స్పీకర్స్ ప్లాట్ఫామ్. సో ఒక స్పీకర్ మాట్లాడుతున్నారు, సో అతని నుంచినే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని పోడియం అంటారు. PODIUM ఏ స్పీకర్స్ ప్లాట్ఫామ్, పోడియం. PODIUM పోడియం. ఏ స్పీకర్స్ పోడియం, స్పీకర్ మాట్లాడే ఒక ప్లేస్ని, ప్లాట్ఫామ్ని ఏమంటారు, పోడియం అంటారు. ఏ స్పెషల్ ఫాండ్నెస్ ఆర్ లైకింగ్ ఫర్. సో దేని గురించి అన్న మనం బాగా ఇష్టపడి బాగా ఆలోచిస్తే కనుక దాన్ని ప్రొపెన్సిటీ అంటారు, ప్రొపెన్సిటీ. నెక్స్ట్, ఏ స్పెషలిస్ట్ హూ టెస్ట్ ఐసైట్. ఐసైట్ని టెస్ట్ చేసే వాళ్ళని ఆప్టోమెట్రిస్ట్ అంటారు, ఆప్టోమెట్రిస్ట్. నెక్స్ట్, ఏ స్పీచ్ డిజైన్ టు ఇన్సైట్ యాక్షన్. సో ఏదైనా స్పీచ్ మనం ఇప్పుడే చేయాలి అని డిజైన్ చేశారనుకోండి, అంటే మనం ఇప్పుడు యాక్షన్ చేయాలి అని మనల్ని ఉసిగొల్పేలాగా ఉంటే కనుక దాన్ని ఎక్స్హార్టేషన్ అంటారు, ఎక్స్హార్టేషన్. EXHORTATION ఎక్స్హార్టేషన్. నెక్స్ట్, ఏ స్ట్రాంగ్ డిస్లైక్. సో అస్సలు మనకి ఇష్టం లేదు, మనకి అసలు చాలా ద్వేషంగా ఉంటే కనుక దాన్ని ఎనిమోసిటీ అంటారు, ANIMOSITY ఎనిమోసిటీ. ఏ స్టడీ ఆఫ్ సౌండ్స్ ఈజ్ నోన్ యాజ్. సో సౌండ్స్ గురించి స్టడీ చేసేదాన్ని ఫొనెటిక్స్ అంటారు, FPHONETICS ఫొనెటిక్స్. ఏ స్టడీ ఆఫ్ సౌండ్స్ ఈజ్ నోన్ యాజ్ ఫొనెటిక్స్. నెక్స్ట్, ఏ స్టైల్ ఫుల్ ఆఫ్ వర్డ్స్. సో కొంతమంది ఏంటంటే వాడాల్సినంత దానికంటే ఎక్కువ వర్డ్స్ వాడేస్తూ ఉంటారు, సో దాన్ని వెర్బోజ్ అంటారు. ఆ సందర్భంలో అన్ని వర్డ్స్ అవసరం లేదు, బట్ కొంతమంది ఏం చేస్తారంటే నాకే వచ్చు మాట్లాడడం, లేదంటే ఎక్కువ ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అన్నిటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో అలా యూజ్ చేస్తే కనుక ఆ స్టైల్ని ఏమంటారు, వెర్బోజ్ అంటారు, VERBOSE వెర్బోజ్. నెక్స్ట్, ఏ స్టైల్ ఇన్ విచ్ ఏ రైటర్ మేక్స్ డిస్ప్లే ఆఫ్ హిస్ నాలెడ్జ్. ఏ స్టైల్ ఇన్ విచ్ ఏ రైటర్ మేక్స్ డిస్ప్లే ఆఫ్ హిస్ నాలెడ్జ్. ఒక రైటర్ ఉన్నారు, అతను నాలెడ్జ్ని డిస్ప్లే చేసే విధంగా రాస్తే కనుక దాన్ని పెండాటిక్ అంటారు, PENDANTIC పెండాటిక్. నెక్స్ట్, ఏ సప్లిమెంట్ టు ఏ విల్, కాడిసిల్. ఏ సప్లిమెంట్ టు ఏ విల్, కాడిసిల్. నెక్స్ట్, ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్. సో ఒక్క పొలిటికల్ పార్టీనే ఆ గవర్నమెంట్ రన్ చేయడానికి అలౌ చేస్తే కనుక దాన్ని టోటాలిటేరియనిజం. ఓకేనా? సో కొంచెం స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంది కదా. సో ఏ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఓన్లీ వన్ పొలిటికల్ పార్టీ ఈజ్ అలౌడ్ టు ఫంక్షన్, టోటలిటేరియనిజం. ఓకేనా? నెక్స్ట్, ఏ ట్యాంక్ వేర్ ఫిష్ ఆర్ వాటర్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్. సో ఫిష్, వాటర్ ప్లాంట్స్ అన్నీ ఒక దాంట్లో ఒక ట్యాంక్లో పెడతారు కదా, సో దాన్ని ఏమంటారు, ఎక్వేరియం. EAQUARIUM ఎక్వేరియం. నెక్స్ట్, ఏ టెస్ట్ ఇన్ విచ్ సెల్స్ ఫ్రమ్ డిసీజ్డ్ ఆర్గన్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ టెస్టెడ్. సో ఏం చేస్తారంటే ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారు, ఆ ఆర్గాన్ దగ్గర ఉన్న సెల్స్ అన్నిటిని రిమూవ్ చేసి టెస్ట్ చేస్తారు. సో దాన్ని ఏమంటారు, బయాప్సీ అంటారు, BIOPSY బయాప్సీ. ఏ టెస్ట్ ఇన్ విచ్ సెల్స్ ఫ్రమ్ డిసీజ్డ్ ఆర్గాన్స్ ఆర్ రిమూవ్స్ అండ్ టెస్టెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా క్యాన్సర్ ఉంది అని అన్నారనుకోండి, ఏం చేస్తారు, ఏ పార్ట్లో క్యాన్సర్ ఉంది అని చెప్పడం కోసం ఆ పార్ట్లో నుంచి ఒక కొన్ని సెల్స్ రిమూవ్ చేసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తారు, సో అక్కడ క్యాన్సర్ ఉందా లేదా అని. సో దాన్ని బయాప్సీ అంటారు. నెక్స్ట్, ఏ థింగ్ లైక్లీ టు బీ ఈజీలీ బ్రోకెన్, ఈజీగా బ్రేక్ అయిపోయే థింగ్స్ని ఏమంటారు, బ్రిటిల్ అంటారు, BRITTLE
A thing likely to be easily broken. So, edanna easy ga broke ayipoyela unte ganaka dane brittle antaru. BRITTLE, brittle. A thrown object or a weapon capable of threatening to thrower. So, ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ ని విసిరాము. సో అది మళ్ళీ తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది అనుకోండి, దాన్ని బూమరాంగ్ అంటారు. BOOMERANG, బూమరాంగ్. ఏ థ్రోన్ ఆబ్జెక్ట్ ఆర్ ఏ వెపన్ క్యాపబుల్ ఆఫ్ రిటర్నింగ్ టు థ్రోవర్, దానికి ఆ కెపాసిటీ ఉంటుంది అనమాట. మనం తిరిగి ఇలా విసిరేసినా కానీ మళ్ళీ మన చేతికి వచ్చే కెపాసిటీ కనుక ఉంటే కనుక ఆ ఆబ్జెక్ట్ని బూమరాంగ్ అంటారు. నెక్స్ట్, ఏ వాల్ బిల్డ్ టు ప్రివెంట్ ద సీ ఆర్ రివర్ ఫ్రమ్ ఫ్లడ్డింగ్ అన్ ఏరియా. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఆ నీళ్లు పైకి రాకుండా ఒక వాల్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తే కనుక దాన్ని డిక్ అంటారు. డివైకేఈ డైక్. ఏ వాల్ బిల్డ్ టు ప్రివెంట్ ద సీ ఆర్ ఏ రివర్ ఫ్రమ్ ఫ్లడ్డింగ్ అన్ ఏరియా, డైక్. నెక్స్ట్, ఏ ఉమెన్ హ్యావింగ్ మోర్ దాన్ వన్ హస్బెండ్ అట్ ఏ టైమ్. సో ఒకే టైంలో ఒక హస్బెండ్ కన్నా ఎక్కువ మంది ఉంటే కనుక పాలియాండ్రీ అంటారు. నెక్స్ట్, ఏ ఉమెన్ హూస్ హస్బెండ్ ఈజ్ డెడ్. ఏ ఆ ఉమెన్కి ఎవరైతే వాళ్ళ హస్బెండ్ చనిపోయారనుకో, సో వాళ్ళని ఏమంటారు, విడో అంటారు. నెక్స్ట్, ఏ ఉమెన్ విత్ డార్క్ బ్రౌన్ హెయిర్. సో ఎవరికన్నా ఉమెన్కి డార్క్ బ్రౌన్ హెయిర్ ఉందనుకోండి, బ్రూనెట్ అంటారు. BRUNETTE, బ్రూనెట్. నెక్స్ట్, ఏ వర్డ్ కంపోజ్డ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఏ ఫ్రేజ్. సో దాన్ని ఏమంటారు, యాక్రోనమీ అంటారు. ఏ వర్డ్ కంపోజ్డ్ ఆఫ్ ద ఫస్ట్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ఏ ఫ్రేజ్. ఒక ఫ్రేజ్లో ఉన్న వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్స్ని తీసుకుని ఇంకొక వర్డ్ ఫామ్ చేస్తే దాన్ని యాక్రోనమీ అంటారు. ACRONYM, యాక్రోనమీ. నెక్స్ట్, ఏ వర్డ్ విచ్ రీడ్స్ ద సేమ్ వెన్ రీడ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్స్. సో ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలాగా ఉందనుకోండి వర్డ్, దాన్ని పాలిండ్రోమ్ అంటారు. పాలిండ్రోమ్, సో వికట కవి అని ఉంటుంది, వికట అని ఉంటుంది కదా. సో వికట కవి అని మనం చిన్నప్పుడు చదివి ఉంటాం కదా. సో ఆ వికట కవి అనే వర్డ్ ఏంటి, మనకి ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా ఒకేలా ఉంటుంది, సో దాన్ని పాలిండ్రోమ్ అంటారు. నెక్స్ట్, ఏ వర్డ్ ఫ్రేజ్ ఆర్ నేమ్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ అనదర్. సో వేరే యొక్క వర్డ్ కానీ ఫ్రేజ్ కానీ నేమ్ని కానీ రీఅరేంజ్ చేసి ఇంకొక వర్డ్ లాగా ఫామ్ చేస్తే కనుక దాన్ని యానగ్రామ్ అంటారు. ANAGRAM, యానగ్రామ్. ఏ వర్క్స్ మ్యాన్ హూ ఫిట్స్ అండ్ రిపేర్స్ పైప్స్. సో పైప్స్ని ఫిట్ చేసి రిపేర్ చేసే అతన్ని ప్లంబర్ అంటారు. నెక్స్ట్, ఏ రైటర్ ఆర్ ఏ స్పీచ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సమ్వన్. ఏ రైటింగ్ ఆర్ ఏ స్పీచ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సమ్వన్. ఒకరిని పొగడ్డానికి కానీ లేదంటే వాళ్ళని ఒక స్పీచ్ ఒకరిని పొగడ్డానికి రాసిన రైటింగ్ కానీ లేదంటే స్పీచ్ని కానీ ఎలోగే అంటారు. EULOGY. సో మనకి సన్మాన సభల్లో సన్మాన పత్రాలు ఇస్తూ ఉంటారు కదా, లేదంటే వాళ్ళని పొగుడుతూ ఒక స్పీచ్ ఇస్తూ ఉంటారు కదా, సో దాన్ని ఎలోగే అంటారు. EULOGY, ఎలోగే. నెక్స్ట్, ఏ రిటర్న్ స్టేట్మెంట్ అబౌట్ సమ్వన్స్ క్యారెక్టర్ యూజువల్లీ ప్రొవైడెడ్ బై యాన్ ఎంప్లాయర్. సో రిటర్న్ స్టేట్మెంట్ అబౌట్ ఒకళ్ళ క్యారెక్టర్ గురించి రాయబడిన రిటర్న్ స్టేట్మెంట్ని ఏమంటారు, టెస్టిమోనియల్ అంటారు. STESTIMONIAL. నెక్స్ట్, ఏబుల్ టు యూజ్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్లీ వెల్. సో రెండు చేతుల్ని మనం ఈక్వల్గా యూజ్ చేయగలిగితే కనుక ఆంబి డెక్స్ట్రస్ అంటారు. సో ఆంబి రూట్ వర్డ్ దగ్గర మనం ఇది నేర్చుకున్నాం. సో ఏబుల్ టు యూజ్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్లీ వెల్. సో రెండు హ్యాండ్స్ని ఈక్వల్గా యూజ్ చేస్తే కనుక వాళ్ళని ఆంబిడెక్స్ట్రస్ అంటారు. సో ఆల్రెడీ ప్రీవియస్ 100 అప్లోడ్ చేయడం జరిగింది, అండ్ రిమైనింగ్ కొన్ని ఇంట్రడక్షన్ వీడియోస్ కూడా 1 వర్డ్ సబ్స్టిట్యూట్స్కి అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ 100 to 150 వర్డ్స్ ఈరోజు వీడియోలో చూస్తాము. రిమైనింగ్ 150 నుంచి తర్వాత 200 వరకు నెక్స్ట్ వీడియోలో చూద్దాము, అప్పుడు మనం PDF అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇవి అనే ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.